తెలంగాణలో దక్షిణ తెలంగాణ వైపు వెళ్తే ఒక కీలకమైన నియోజకవర్గం మహబూబ్ నగర్ పరిస్థితిని చూద్దాం. మహబూబ్ నగర్ పాలమూరుగా చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం. రెడ్డి సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ కలిగిన ఈ నియోజకవర్గంలో ప్రతి ఎన్నిక ఆసక్తి రేపుతూనే ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి చెల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. సిడబ్ల్యూసీలో స్పెషల్ ఇన్వైటీగా ఉన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి డీకే అరుణ బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి మీద 4% ఆధిక్యత చూపిస్తున్నారు. దీనికి కారణాలేంటో ఒకసారి చూద్దాం. మోదీ కరిష్మా ఈ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. డీకే అరుణ సొంత ఇమేజ్ కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. సంఘ్ పరివార్ సంస్థలు బలంగా ఉండటం మహబూబ్ నగర్లో బీజేపీ విజయానికి సానుకూల అంశంగా కనిపిస్తుంది. ఇక కుటుంబ రాజకీయ నేపథ్యం డీకే అరుణకి కలిసొచ్చే అంశంగా ఉంది. అరుణ రాజకీయ చాతుర్యం వల్ల ప్రస్తుతం పై చేయి చూపిస్తున్నారు. కానీ సీఎం సొంత జిల్లా కావటం, అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటం అరుణను టెన్షన్ పెడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రరెడ్డి విజయాన్ని సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం తుది ఫలితం పైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఇద్దరు అభ్యర్థుల మధ్య ప్రస్తుతం 4% ఓట్ల తేడా ఉంది. ఈ 4% ఓట్లని రేవంత్ రెడ్డి తన ప్రతిభతో అధిగమించగలిగితే ఫలితం తారుమారయ్యే అవకాశం కూడా ఉంది. మహబూబ్ నగర్ తర్వాత పక్కనే ఉన్న మరొక నియోజకవర్గం